నేటి ధాత్రి పత్రిక చీఫ్ ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావుపై పెట్టిన కేసును ఎత్తివేయాలని మెదక్ జిల్లా రామాయణపేట పట్టణంలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ డీజీ శర్మ మాట్లాడుతూ, నేటి ధాత్రి పత్రిక చీఫ్ ఎడిటర్ అక్రమాలపై కథనాలు రాస్తూ అవినీతిపై పోరాటం చేస్తూ ఉంటే జీర్ణించుకోలేక అధికారులు అక్రమ కేసు నమోదు చేసినారని ఆరోపించారు. చీఫ్ ఎడిటర్పై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ సంఘాలు, దళిత జర్నలిస్ట్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తుడుం పెంటయ్య, దేవరాజ్ యాదగిరి, రాము, శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ బీజేపీ నాయకులు అశ్విని, శ్రీనివాస్, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అక్రమ కేసులను నమోదు చేయాలని నిరసిస్తూ రామాయణపేట పట్టణంలో ఈరోజు జేఏసి ఆధ్వర్యంలో మీద మాట్లాడిన మద్దతుతో ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి నేటి ధాత్రి దినపత్రిక ఎడిటర్ గారు ఎన్నో సంవత్సరాల నుండి నిజాలను నిప్పు తెలడానికి సబర్ స్టార్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ప్రత్యేక కథనాలను ఇవ్వడం వల్ల అక్కడ ఉన్న సబ్ మినిస్టర్ తస్లిమ జీర్ణించుకోలేని పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో ఎడిటర్ గారిపై అక్రమ కేసులను నమోదు చేయడాన్ని మేము ఇక్కడ తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే తస్లిమ ఎడిటర్ గారిపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని ఈ ధర్నా వేదికగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అక్రమ కేసులను గుర్తించి నేటి ధాత్రి ఎడిటర్ గారిపై పెట్టిన కేసులను తొలగించాలని డిమాండ్ చేస్తూ ప్రశ్నిస్తున్నాం. ఇలాంటి అక్రమ కేసులు పెడితే సహించే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నాం. ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావుపై పెట్టిన కేసులకు నిరసనగా రామాయణపేటలో జర్నలిస్టులు మరియు అఖిలపక్ష పార్టీ తరఫున నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆయనపై కేసులో పెట్టిన కేసులు వెంటనే కొట్టి తీసివేయాలని నిరసన తెలియజేయాలి. ఏదైతే కరీంనగర్ జిల్లా ములుగు మండల సబ్ రిజిస్టార్ తస్లిమ అయితే తాను చేసిన అక్రమ సబ్ రిజిస్ట్రేషన్లను నిరసనగా ఆయన కట్టా రాఘవేంద్రరావుకి బయటకు తీసినందుకు ఆయన పేరుల కేసులు బనాయించారు. ఇటు కేసులను ఖచ్చితంగా కేసులను తీసివేసి గవర్నమెంట్ ఆమెను సస్పెండ్ అయ్యేలా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి మేమందరం డిమాండ్ చేయడం జరుగుతుంది.